హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతీయ రైల్వేలోని గజియాబాద్ పాండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ సెక్షన్ దేశంలోని అత్యంత పొడవైన పూర్తి ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నల్గా విభాగంగా మారింది ఏడు వందల అరవై రెండు కిలోమీటర్ల పొడవైన ఈ మార్గం పూర్తిగా ఆటోమేటెడ్ చేయబడింది ఈ పద్ధతి అమలులో మరిన్ని రైలు సర్వీసులను నడిపేందుకు రైల్వే శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు ఈ నేపథ్యంలో మరిన్ని లైన్ల సామర్థ్యం పెంపు సాధ్యమవుతుందని అంటున్నారు ప్రస్తుతం ఉన్న హెడ్ హెడ్డెన్ సిటీ రైలు మార్గాల్లో ఈ ప్రాజెక్టును అమలు చేయాలని రైల్వే శాఖ యోచిస్తుంది రైల్వే నిర్వహణలో డిజిటల్ ఆధునిక సాంకేతికతల ప్రయోజనాలను పొందేందుకు మరియు భద్రతను పెంచడానికి రైల్వేలు ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ పద్ధతిని అమలు చేస్తున్నాయి ఇండియన్ రైల్వేకు చెందిన విషయాలు అందరికీ చాలా ఆసక్తి కలిగిస్తాయి ఈ రైళ్ల ప్రస్థానం సుదీర్ఘమైంది ఒకప్పుడు ఇవి ఆవిరి యాత్రలతో నడిచేవి కొన్ని ప్రాంతాల్లో రైలు ప్రమాణాలు ప్రయాణాలు ప్రజల దైనందిన జీవితాలతో భాగంగా ఉంటాయి ఇండియన్ రైల్వేకు సంబంధించి చాలా ఆసక్తికర అంశాలు ఉన్నాయి భారతీయ రైల్వేకు నూట అరవై ఎనిమిది సంవత్సరాల చరిత్ర ఉంది రెండు వేల ఇరవై ఒకటి సమాచార ప్రకారం దేశవ్యాప్తంగా ఒక లక్ష ఇరవై ఆరు వేల ఆరు వందల పదకొండు కిలోమీటర్ల ట్రాక్లతో ప్రపంచంలోని అతిపెద్ద రైలు నెట్వర్క్లలో ఒకటిగా ఇండియా నిలిచింది ఈ విస్తారమైన రైలు నెట్వర్క్ను పదిహేడు జోన్లుగా విభజించారు ఇక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే భారతీయ రైల్వే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నుంచి ప్రతిరోజు మూడు పాయింట్ నలభై మూడు మిలియన్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి ద్రిభూగర్ నుంచి కన్యాకుమారి మధ్య ఉన్న రైలు మార్గం భారతదేశంలోని అతి పొడవైన రైలు మార్గం ప్రపంచంలోని పొడవైన మార్గాలలో కూడా స్థానం దక్కించుకుంది విభిన్న వాతావరణాలు భూభాగాలు భాషా ప్రాంతాల మీదుగా ప్రయాణిస్తూ వివిధ సంస్కృతులను స్వయంగా ఆస్వాదించే అవకాశం కలుగుతుంది వివేక్ ఎక్స్ప్రెస్ భారతదేశంలోని అతి పొడవైన రైల్వే మార్గాన్ని కవర్ చేస్తుంది సుమారు యాభై ఐదు షెడ్యూల్ స్టాప్లతో ఎనభై గంటలు పదిహేను నిమిషాల పట్టాలపై నాలుగు వేల రెండు వందల డెబ్బై మూడు కిలోమీటర్లు ప్రయాణిస్తుంది ఇది భారతదేశంలోని ప్రధాని భూభాగం ఉత్తర కోనాను తమిళనాడులోని కన్యాకుమారి ఈశాన్యంలో అస్సాంలోని డ్రీ బూగర్ను కలుపుతుంది ప్రపంచంలోనే అతి పొడవైన రైలు మార్గం ప్రపంచంలోని అతిపెద్ద దేశమైన రష్యాలో ఉంది రైలు ప్రయాణం ఆరు రోజులు పడుతుంది ఇది పశ్చిమ రష్యాను దేశం తూర్పు వైపునకు కలుపుతుంది మాస్కోలో ప్రయాణాన్ని ప్రారంభించి ఆరు రోజుల తర్వాత దాదాపు తొమ్మిది వేల రెండు వందల యాభై కిలోమీటర్ల తర్వాత వాడి వస్తుగాకు చేరుకుంటారు భారతదేశం పొడవైన రైలు మార్గంతో పోల్చినప్పుడు ఇది నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు కిలోమీటర్ల పొడవు అంటే రెట్టింపు కంటే ఎక్కువ దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి